మంచి అంచనాలతో విడుదలైన నందమూరి రామ్ సినిమా బింబిసారా హైప్కి తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను రాబడుతుంది గత రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర చీకటి ముగింపు పలికిన బింబిసారా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ఎనిమిది కోట్లు వసూలు చేసినట్లు ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి నివేదించబడిన కలెక్షన్లను సంచలనాత్మకంగా ఉన్నాయి మరియు నైజాం సిడేడు వైజాగ్ నెల్లూరు ప్రాంతాలలో మొదటి రోజు ఈ చిత్రము తన పెట్టుబడిలోని యాభై శాతం తిరిగి పొందిందని అని అంటున్నారు ట్రెండ్ బట్టిని చూస్తే బింబిసార మొదటి వారంలోనే దాదాపుగా వంద కోట్లు రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ చిత్రము సాయంత్రానికి మరిన్ని థియేటర్లు పెంచే అవకాశాలు పుష్పలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పదమూడు కోట్ల బింబిసార తీసుకువచ్చింది అని అంటున్నారు ఇదే విధంగా రెండవ రోజు కూడా ఈ చిత్రము దాదాపుగా ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలు పుష్పలంగా ఉన్నాయి ఈ చిత్రము రెండు రోజులలో కలిపి కూడా దాదాపు నలభై కోట్లు రాబట్టవచ్చని ట్రెండ్ రెండు వర్గాలు విశ్లేషిస్తున్నారు బింబిసార ఏపీ మరియు తెలంగాణలో మొదటి రోజు వచ్చినటువంటి రిజల్ట్ గమనిస్తే నైజాంలో మూడు కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది అదేవిధంగా వైజాగ్లో ఒక కోటి తూర్పులో నాలుగు కోట్లు వెస్ట్ మరియు కృష్ణ గుంటూరు అంతా కలిపి కూడా మూడు కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది బింబిసార చిత్రము మొదటి వారంలోనే దాదాపు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మొత్తం మోగించడం ఖాయమని అంటున్నారు ఇక నందమూరి ఫ్యాన్స్ నుంచి వచ్చినటువంటి ఇద్దరి హీరోలు కూడా త్రిపుల రారు మరియు అఖండ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బాక్సాఫీస్ను సునామీ చేసిన విషయం తెలిసిందే మా హీరో రికార్డులు భద్రత కొట్టడం ఎవరి తరం కాదు అని ఫ్యాన్స్ ఆనంద వ్యక్తం చేస్తున్నారు మరి బింబిసార చిత్రము రెండు రోజులలో నలభై కోట్లు వస్తుందో రాదు వేచి చూడాలి మొత్తానికి బింబిసారా చిత్రము బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారము లేపుతుంది